కరీంనగర్ జిల్లా సిపిఎం నూతన కమిటీని ఎన్నుకున్నామని జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు ముకుందారెడ్డి తెలిపారు కరీంనగర్లోని ప్రెస్ భవన్లో నూతన కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా సిపిఎం కార్యదర్శిగా వాసుదేవరెడ్డి ఎన్నిక కాగా కార్యవర్గ సభ్యులుగా ముకుందరెడ్డి గుడికందుల సత్యం వర్ణ వెంకటరెడ్డి భీమా సాహెబ్లు ఎన్నికయ్యారని తెలిపారు అన్ని విభాగాలతో కలిపి పదిహేను మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నామని చెప్పారు ఐక్య ఉద్యమాల ద్వారా పోరాటాలు చేస్తామని జిల్లా నూతన సిపిఎం కార్యదర్శి మంత్రి వాసుదేవారెడ్డి అన్నారు నల్ల చట్టాలు తీసుకువచ్చిన మోడీ మెడల్ వంచిన ఘనత రైతులకే సాధ్యమైందన్నారు ఇరవై ఆరు ఇరవై జరిగిన జిల్లా మహాసభలలో నూతన కమిటీలను నియమించమని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు తీర్మానాలు చేశామని చెప్పారు బీజేపీ ప్రభుత్వం తక్షణమే వడ్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు పదిహేను మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల కాలం సంబంధించింది కూడా ప్రజలు ఎదుర్కొనే విధ విధ సమస్యలపై నిరంతరం స్పందించే పద్ధతిలో కమిటీ పార్టీగా అట్లాగే ఆయా ప్రయా సంఘాలుగా ఉద్యమాలు చేయడం కోసం కూడా నిన్న కొన్ని పలు రకాల తీర్మానాలు చేయడం జరిగింది అదేవిధంగా మా పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఒక జిల్లా కార్యదర్శికి కానీ రాష్ట్ర కార్యదర్శికి కానీ లేకుంటే ఆల్ ఇండియా కార్యదర్శికి కానీ మూడు సార్ల కన్నా ఎక్కువ ఉండకూడదు ఆ విధంగా ఇప్పటికే నేను మూడు మహాసభలలో టు మహాసభ ఎన్నికై మూడు తెరమ్స్ పూర్తయినందున నేను కార్యదర్శిగా రిలీవ్ అయ్యి జిల్లా కార్యదర్శి వర్గంలో ఉండడం జరిగింది ఈ మహాసభల్లో ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చర్చించి భవిష్యత్తులో ఈ మూడు సంవత్సరాలు రానున్న కాలంలో ఉద్యమాలు రూపొందించాలనేది అనుకున్నాం కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేసి ప్రతినిధులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందులో ముఖ్యమైనది రైతాంగ సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈ జిల్లా కమిటీ ఉద్యమాలు చేయాలనేది అనుకుంది రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో కూడా కార్మిక కోడ్లు ఎత్తేసేంత వరకు కూడా కార్మికుల పక్షాన ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలి ఆ కార్మిక కోడ్లు ఎత్తేసే వరకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలనేది ఒక తీర్మానంగా అంగీకరించడం జరిగింది అట్లాగే యువతకు ఉపాధి కల్పించాలి ఉపాధి కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకూరి ఆరు వందల రూపాయలు రెండు రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి